अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं मोहम्मद अब्दुल मुकीत। आप देख रहे हैं मेंटी न्यूज़। महबूब नगर मूसापेट मंडल में हुए बेरहमाना कत्ल के मुलजिमीन को हिरासत में ले लिया। ज़िला एसपी रीमा राजेश्वरी की प्रेस कॉन्फ्रेंस। कृष्णा रेड्डी और इसकी बीवी ने सत्यमा ने मिलकर जायदाद की खातिर खास भरे और बहन की कत्ल करने का मंसूबा बनाकर दोनों को बेरहमी से मारा, जिसमें भौने मौके पर हलाक हो गया और बहन शदीद जख्मी हो गई। 3 రోజు వేముల విలేజ్లో మూసాపేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి వేముల విలేజ్లో ఒకటి హత్య కేసు, తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 22/19 అండర్ సెక్షన్ 302-307 రెడ్ విత్ 34 ఐపీసీ. ఈ కేసులో తిరుపతిగిరి నర్మద అని కంప్లైనెంట్, ఆమె ఇచ్చిన పెటిషన్ మీదే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాము, చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. భూత్పూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పాండురంగారెడ్డి ఆ కేసు ఇన్వెస్టిగేషన్ తీసుకొని డిఎస్పి భాస్కర్ గైడెన్స్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈరోజు ఆ కేసుకు సంబంధించినటువంటి ఇద్దరు నేరస్తులు అక్యూస్డ్ A1 A2, ఫస్ట్ అక్యూస్డ్ పేరు వచ్చేసి అద్దుల కృష్ణారెడ్డి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. అతని భార్య అద్దుల సత్యమ్మ 47, వాళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసి ఒక ప్రీ మెడిటేటెడ్ మర్డర్ చేశారన్నమాట. ఈ యొక్క మర్డర్ వెనకాల ఉన్నటువంటి మోటివ్ వచ్చేసి ఫ్యామిలీ డిస్ప్యూట్స్. అద్దుల కృష్ణారెడ్డికి చెల్లెలు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. ఓన్ సిస్టర్ సత్యమ్మ అని అదే ఊరికి చెందినటువంటి మధుసూదన్ రెడ్డికి ఇస్తే, ఆ మధుసూదన్ రెడ్డి సత్యమ్మ ఇద్దరు కలిసి చాలా కాలం నుంచి వీళ్ళిద్దరి మధ్యలో ఫ్యామిలీ ల్యాండ్ ప్రాపర్టీస్ మీదే కొన్ని డిస్ప్యూట్లు జరుగుతున్నాయి. ఈ మధ్యలో ఈ చనిపోయినటువంటి మధుసూదన్ రెడ్డి భార్య వాళ్ళు ఇంకా కొంతమంది రిలేటివ్స్ది సపోర్ట్తో పాటు వనపర్తి కోర్టులో వీళ్ళ మీద కేసులు వేయడం జరిగింది. ఆ కోర్టులు ఈవెన్చువలీ జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ మీదే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా 1/3 షేర్ ఇవ్వాలి. టోటల్ 7 ఏకర్స్, 20 గుంటా ల్యాండ్ వీళ్ళకి ఉంటుంది. ఈ భూమి నుంచి అందరికీ కూడా 1/3 షేర్ ఇవ్వాలని చెప్పడం జరిగింది. కానీ ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ల్యాండ్ ఈ షేర్ వీళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, తర్వాత వాళ్ళ చెల్లెలతో పాటు వీళ్ళకి వ్యతిరేకంగా కంప్లైంట్స్ చెప్పించడం, ఇంకా కొన్ని ఫ్యామిలీకి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ వల్ల కొన్ని కాలం నుంచే ఈ అదుల కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఒకలాంటి డిప్రెషన్లో ఉన్నారు. సో ఇది ఇతనికి కూడా పిల్లలు ఉన్నారు, పెద్ద పాప కూడా ఇంకా పెళ్ళి కావట్లేదు. సో ఆర్థిక స్తోమత, కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల ఇది ప్లాన్ చేసి వీళ్ళని లేకుండా చేస్తే ఈ ల్యాండ్ ఇష్యూ అనేది వన్స్ అండ్ ఫర్ ఆల్ సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ మర్డర్ ప్లాన్ చేశారు. సో 18 రోజు సాయంకాలం కొంచెం లేట్ ఈవినింగ్లో ఈ డిసీస్డ్ కృష్ణారెడ్డి భార్య మధుసూదన్ రెడ్డి భార్యతో కలిసి వస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కూడా భార్య భర్త అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ప్లాన్ చేసి సిక్కులతో పాటు అటాక్ చేయడం జరిగింది. సత్యమ్మ వచ్చేసి సత్యమ్మ మీదే ఈ అక్యూస్డ్ భార్య ఏమైతే ఉందో ఈమె అటాక్ చేసింది. చనిపోయినటువంటి మధుసూదన్ రెడ్డిని అక్యూస్డ్ కృష్ణారెడ్డి అటాక్ చేశారని మాట. ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇమీడియట్లీ మా వాళ్ళు అక్కడ సీన్కి వెళ్ళారు. ఇంజోర్డ్ని ఇమీడియట్లీ హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. షీ స్టేబుల్ నౌ, బట్ అన్ఫార్చునేట్లీ కృష్ణారెడ్డి మధుసూదన్ రెడ్డి అక్కడ స్పాట్లోనే చనిపోయారు. సో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్ దీనికి వెనకాల ఉన్నటువంటి మోటివ్ అని తెలిసింది. ఈరోజు ఈ కేసుకి సంబంధించినటువంటి ఇద్దరు అక్యూస్ని మేము కస్టడీలో తీసుకున్నాము. వీళ్ళని జడ్జి గారి ముందు ఈరోజు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, జ్యుడిషియల్ రిమాండ్కి పంపు చేస్తున్నాము. సో ఈ ఒక్క కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఫ్యామిలీ హిస్టరీ, ఎందుకు ఈ హత్య చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అన్నీ కూడా చాలా చక్కగా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళ అరెస్టు ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు సిఐ భూత్పూర్ టీమ్కి, తర్వాత డిఎస్పి మహబూబ్ నగర్ గైడెన్స్ ఇచ్చినందుకు అడిషనల్ ఎస్పీ గారికి నేను అభినందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.